మదిలో దేవుడి ఆరాధించగా మదిలో యేసుని ఆహ్వానించగా మదిలో దేవుడి ఆరాధించగా మదిలో యేసుని ఆహ్వానించగా రండి 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 పూజన పాల్గొన రండి 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 పూజన పాల్గొన రండి కోడిలో గంటలు మ్రోగినవి పొరపడిరండి ప్రభుజనులారా కోడిలో గంటలు మ్రోగినవి పొరపడిరండి ప్రభుజనులారా ప్రభువులో దేవుడి ఆరాధించగా మదిలో యేసుని ఆహ్వానించగా రండి 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 పూజన పాల్గొన రండి 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 పూజన పాల్గొన రండి కోడిలో గంటలు మ్రోగినవి పొరపడి రండి ప్రభుజనులారా పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక మీ ఆత్మతో ఎజకియేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనము 27వ వచనము ఈ క్రింది విధముగా తెలియజేస్తుంది మీకు ఒక నూతన హృదయమును నూతన ఆత్మను వసగుతాను గొప్ప అభయం దేవుని దగ్గర నుండి మీ యొక్క రాతి గుండెను తీసి మాంసముతో కూడిన గుండెను మీకు అమరుస్తాను నా ఆత్మను మీ జీవితములో ఉంచి నన్ను అనుసరించేటట్లు చేస్తాను దీనిని ప్రగాఢంగా విశ్వసించినటువంటి పునీత అంతోని వారు తన యొక్క జీవితము ద్వారా పాప సంకీర్తనమనేటువంటి దివ్య సంస్కారము ద్వారా ప్రజలకి ఈ నూతన హృదయము గురించి నూతన ఆత్మ గురించి పాప పశ్చాత్తాపము పొందితే ఏ విధంగా అనుభవించుకోవచ్చో చేసి చూపెట్టారు ఇదే విషయాన్ని ఈరోజు ఈ దివ్య బలి పూజలో ధ్యానాంశముగా మనము స్వీకరిస్తూ ఉన్నాం పాపాత్ములకి ఓదార్పు పాప సంకీర్తనానికి వచ్చినటువంటి వారు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని విని ఓదార్పు పొంది మారు మనస్సు పొంది దేవుని బిడ్డలుగా మారిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్రలో అంత గొప్పగా ఆయన పాప సంకీర్తనానికి విలువనిచ్చేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు పాప సంకీర్తనాలు వినడం అంటే ఆయనకు ఎంతో ప్రీతి మరి ఆ పునీతుని యొక్క పండుగను జరుపుకోవడానికి తయారవుతున్నటువంటి మనం ఏ విధముగా ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకొని మన జీవితములో కూడా నూతన హృదయాన్ని నూతన ఆత్మను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను సంపాదించుకోవచ్చు ఈ పూజాబలిలో ఆలోచించుకుంటూ పునీతంతోని వారి ప్రార్థన సహాయము ద్వారా ఆ ఓదార్పును పొంది మన యొక్క జీవితాన్ని ధన్యమైన జీవితముగా మార్చుకోవడానికి కావలసినటువంటి పాప ఓర్పును పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని ఆ ప్రభువుని ప్రార్థించుకుంటూ ఈ పూజాబలిలో పాల్గొందాం
కరుణక దేవా కరుణ చూపరావా కరుణక దేవా పాపులము నీడులము పరితాప హృదయము పాపులము దీనులము పరితాప హృదయులము కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వర కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వర కరుణ చూపరా సర్వశక్తియుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక దయచూపుము క్రీస్తువ దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువ దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువ దయచూపుము ప్రభువా దయచూపుము దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువ దయచూపుము క్రీస్తువ దయచూపుము క్రీస్తువ దయచూపుము క్రీస్తువ దయచూపుము ప్రార్థించుదాము సర్వశక్తియలవు నిత్య సర్వేశ్వర పునీత పాదువాపు అంతోనిని సుప్రసిద్ధ బోధకుడుగాను నీ ప్రజల అవసరములయందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను నీవు ఏర్పాటు చేసితివి కావున క్రైస్తవ జీవిత ప్రయాణములో ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునగాక మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుడు నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆయన దైవశక్తి పవిత్ర జీవమును మనకొసగి తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు ఆయన మనలను పిలిచెను. పునీత పేతృగారు వ్రాసిన రెండవ లేఖ మొదటి అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనము వరకు. దేవుని గూర్చినదియు మన ప్రభువగు యేసుక్రీస్తుని గూర్చినదియు అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన దైవశక్తి
పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు ఒసగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగబడెను. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తములను అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వాణిని పొందుట ద్వారా దురాశ వలన కలిగడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవ స్వభావములో భాగస్వాములము అగుదురు. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషిని ఒనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్చుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడు ఉనర్చుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 1వ వచనము నుండి
పన్నెండవ వచనము వరకు. ఆ కాలములో యేసు ఉపమానపూర్వకముగా బోధింపనారంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురము కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంటకాలము తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకుని ఒకనిని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమాని మరి యొక్క సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటా యజమానుడు మరి యొక్క సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసి వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వానిని చూసి, ఇదిగో అతడే వారసుడు, రెండు అతనిని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకి దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను, ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి ఆ దుష్టులను మట్టు పెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానమును తమ్ము గురించి విశేషించి పలికినని గ్రహించి యూదా ప్రముఖులు ఆయనను బంధించదలచిరి. కానీ జనసమూహమునకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ద థీమ్ ఆఫ్ టుడేస్ లిటర్జీ ఈస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సెంట్ ఆంథనీ ది అపాస్టిల్ ఆఫ్ ఫర్గివ్నెస్. ద లైఫ్ హిస్టరీ ఆఫ్ సెంట్ ఆంథనీ reveals to us that God alone knows how many people came to St. Anthony during his lifetime on this earth for confessions. People used to flock in great number to confess their sins through St. Anthony to God. By seeing this, Pope Paul VI, in one of his sermons, he said, the Basilica of St. Anthony at Padua, Italy, is a spiritual clinic. People go to clinics to get well. They are sick. And St. Anthony, in one of his sermons,
He preached that a wounded body, a wounded physical body needs a medicine of this world to be cured of the wounds. A spiritual wound, St. Anthony says, a spiritual wound needs a confession and forgiveness. He has given so much of importance, my dear brothers and sisters, for the sacrament of confession, the sacrament of reconciliation. And he used to sit in the confessional hours together, and at the end, in the evening, he used to make a remark, pass a comment, see how many newborn children for God after their confession. They all went away to their homes with a satisfied heart, with a light heart, light life, and freed of their burdens after listening to St. Anthony in the confession. And my dear brothers and sisters, there are so many miracles that had happened during the time of St. Anthony. I kamudu vishayala gurinche chebutanu. Puneet Anthony varu papa sankirtananiki ichinatuvanti viluva chala goppanaina viluva. Devuniki nutana hrudayamu kaliginatuvanti biddalanu tayaru chestu unnanu ani aanandanni anubhavinchevaru పునీత్ అంతోని వారు. అందుకే సిరాకు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం ఏమని చెబుతూ ఉంది, బంగారము పుటము వేసినప్పుడే దాని యొక్క గొప్పతనం బయటపడుతూ ఉంది. బంగారము పుటము వేసినప్పుడే దాని యొక్క గొప్పతనం బయటపడుతూ ఉంది. అంటే బంగారాన్ని నిప్పులో వేసి వేడి చేసినప్పుడే దాన్ని ఏ విధంగానైనా మలుచుకోవచ్చు, ఏ ఆభరణంగానైనా మలుచుకోవచ్చు. మనిషి జీవితం కూడా పశ్చాత్తాపం ఉంటే దానిని ఎంత గొప్పనైన జీవితముగానైనా మలుచుకోవచ్చు. ఈ వాక్యము మీద ప్రీత్ అంతోని వారు ఈ యొక్క పాప సంకీర్తన దివ్య సంస్కారాన్ని వినియోగించి ఆత్మలను, దేవునికి ప్రియమైనటువంటి ఆత్మలను తయారు చేశారు. ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగారు పునీత్ అంతోని వారు. ఒక 3 అద్భుతాలు చిన్నవే. ఏ విధంగా పాపాత్ములకి అవకాశాన్ని కల్పించారో, తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఈ యొక్క అద్భుతాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. We'll be right back.
సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి కలిపితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుతురుగాక. కరుణాసాగరుడవైన ఓ సర్వేశ్వర పునీతంతో నివారులు, పాత మనిషిని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతని వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో నందరగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీతంతోని వారిని ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శమునిచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితముగా సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును పాడుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పరిశుద్ధు, పరిశుద్ధు, పరిశుద్ధు.
వధింపబడిన వారు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్లీవ శ్రమలను తనకు తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మాము పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ సిరిసభను జ్ఞాపకముంచుకొనుడు, మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా తుమ్మాబాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుడు. ఈ దినము ఈ లోకము నుండి పిలుచుకొనిన, ఈ పూజలో స్మరించుకున్న, చనిపోయిన వారిని మీరును జ్ఞాపకముంచుకొనుడు, ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లిగా మరియమ్మతోను, పునీత అప్పోసులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. ద్వారా
శక్తి గల ప్రీతైన సర్వేశ్వర క్రీస్తు ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో జపింతము. మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాం. ఇదిగో శ్రీవేశ్వరుని గొర్రెపిల్ల, మనల్ని రక్షించడానికి
ఈ లోకానికి ఏతించిన క్రీస్తు ప్రభు, ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడ్డ మనము ధన్యులము. మీరు నాయంట ప్రవేశించకు పాత్రుడగా మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము మనల నిత్య జీవితమున కాపాడునుగాక. ఆమేన్. యేసువిందుకు ప్రభుని జయగునగా వే వేగమే రండి భోజనమా యేసువిందుకు ప్రభుని చేయగునగా వే వేగమే రండి భోజనమా యేసువిందుకు ప్రభుని జయగునగా వే వేగమే రండి భోజనమా యేసువిందుకు ప్రభుని చేయగునగా వే వేగమే పరమ పదం చేర్చిడి పావన విందు అశువులన్ని పాపిడి అమృత విందు పరమ పదము చేర్చిడి పావన విందు అశువులన్ని పాపిడి అమృత విందు రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేయగునగా వే వేగమే రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేయగునగా వే వేగమే సగే విందు అమర జీవమి చెడి విందు ఎందరి నోకా చెడి విందు యేసు క్రీస్తు స్మారక విందు పరమ పదము చేర్చిడి పావన విందు అశువులన్ని పాపిడి అమృత విందు రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేయగునగా. అనౌన్స్మెంట్స్ వి హాడ్ ఇన్వైటెడ్ from Kukatpalli, Immaculate Conception Parish, the parish priest, Reverend Father G. Innaredi, and also the faithful, the parishioners from the same place. And Father had really taken up
the preaching St. Anthony, Apostle of Forgiveness, and he has given us through three incidents as to how St. Anthony explicitly explained the love and the mercy of the Lord and brought many people to the feet of the Lord. Father has given an excellent sermon, and we should remember the points that he has said, and we should be happy with his services, and let us thank him for coming over here and praying for us and celebrating this Mass and also giving the Word of God in an excellent way. Please thank him. Thank you, Father. And also we had the choir from Kukatpally who had come early, and then they went through the schedule of practicing. Avidanga vachi practice chesi manchiga manalanu devuni yokka sannidhilo manam undataniki prarthinchataniki varu manchiga chakkaga padaru. Hats off. Thank you. God bless you. తర్వాత ప్రతిరోజు మేము టెలికాస్ట్ చేసే కార్యక్రమానికి 17,000 రూపాయలు చెల్లిస్తున్నాం. 10,000 రూపాయలు మేము క్యాథలిక్ వారికి, 7,000 రూపాయలు మనం దివ్యవాణి టీవీకి ప్రతిరోజు ఈ 14 రోజులు అంటే జెండా ప్రతిష్టతో 13 రోజులు నవీన మనం ఈ విధంగా వారికి మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి మీ కుటుంబ సమేతంగా మీరు ఒకరోజు ఎంపిక చేసి దాన్ని స్పాన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా మేము ష్రైన్ ప్రోగ్రామ్ని హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్గా దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి మంగళవారం 8:30 నుండి 9 గంటల వరకు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తున్నాం. మరి అది శుక్రవారం కూడా ఉదయము టెలికాస్ట్ అవుతుంది. మరి క్యాథలిక్ క్లబ్ ద్వారా 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రతి మంగళవారం లైవ్గా టెలికాస్ట్ అవుతుంది. మరి ఈ యొక్క పుణ్యక్షేత్ర కార్యక్రమం క్యాథలిక్ క్లబ్ ద్వారా, ఇటు దివ్యవాణి టీవీ ద్వారా మీరందరూ వీక్షించి పునీత అంతోని వారి యొక్క భక్తులుగా మీరు ఎల్లప్పుడూ ఆ ప్రభు సేవకులుగా ఉండాలని కోరుతున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర పునీత అంతోని వారిని స్మరించుకొనుచు పరమబిందులో పాల్గొనిన వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి రూపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Novena prayer in honor of St. Anthony. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Lord our God, we thank and praise you for giving us St. Anthony as our patron, whom you have made so beloved of many, and the helper to whom we fly in our necessities. Succor us in our dangers, and enrich us with your gifts. Deign, O Lord, through his merits and intercession to deliver us from every evil and grant us the grace which we ask in this novena. O glorious protector of St. Anthony, whose love of Jesus was so wondrously rewarded that you were privileged to hold him in your arms in the form of your little child, by the ineffable consolation which inundated your soul, by the compassion which you show towards the afflicted and poor, by the gift of miracles which our Lord granted to you, obtain for us pardon of sins. O generous giver, grant us all our needs
the fulfillment of all our obligations, a holy life and a happy death, that following your footsteps during our life on earth, we may merit to live with you eternally in heaven. Amen. My dear brothers and sisters, let us direct our confident prayer to God and invoke his blessings on ourselves, our families, and on the world. Let us do this through the intercession of St. Anthony, whom he has raised as a master of holiness and a preacher of the good news. Wise St. Anthony, you were a light in the church. Through your teachings, enlighten our soul and open it to divine truth. St. Anthony, you preached conversion and penance. May we be preserved from sin, the true evil of man. Through St. Anthony, Lord, hear our prayer. Compassionate St. Anthony, you freed the imprisoned, free us from the bonds of sin, and make us acceptable to our Lord. St. Anthony, Lord, hear our prayer. Generous Saint, you consecrated your life to the service of God. Grant that we may hear the voice of the Lord with docility. St. Anthony, Lord, hear our prayer. Pious St. Anthony, you held infant Jesus in your arms. May we receive him worthily in the Eucharist. St. Anthony, hear our prayer. St. Anthony, you were a defender of the poor and the oppressed. Grant that we may love our suffering brothers and sisters and place ourselves generously at their service. St. Anthony, through your powerful intercession, the sick found health. May we be healed from both physical and mental ailments. Let us pause for a while and pray for our personal intentions. Let us pray with confidence that our petitions be granted in the words that our Lord himself taught us. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Let us recite the most efficacious prayer to St. Anthony. O holy St. Anthony, the gentlest and kindest of saints, your burning love of God, your exalted virtue, and your great charity towards your fellow creatures made you worthy, when on earth, to possess miraculous powers such as were given to no other saint. Miracles waited on your word, and that word you were ever ready to speak at the request of those in trouble. The anxious prayer of bitter trial was never addressed to you in vain. To the sick you gave back health. You restored what was lost. The sorrow-stricken were the objects of your tender compassion. Even the dead you raised to life. When the wounded heart cried out to you from the depths of its bitter anguish, when on earth nothing was impossible with you, except not to have compassion on those in distress and sorrow. Encouraged by this thought, and convinced of the efficacy of your holy intercession, we kneel before your holy image, and full of confidence, we implore you to obtain for us. Here, mention your request. The answer to this, our prayer, may require a miracle. Even so, are you not the saint of miracles, who, when on earth, had but to speak, the mightiest wonders were wrought? O gentle and loving St. Anthony, you whose heart was ever full of human sympathy, whisper our prayer into the ears of the infant Jesus, who loved to linger in your arms. One word from you, and our prayer will be granted. O speak but that word,
and the gratitude of our heart will ever be yours. Amen. The Lord be with you. And with your spirit. Bow your heads and pray for God's blessing. God is the glory and joy of all his saints, whose memory we celebrate today. May his blessings be with you always. Amen. May the prayers of St. Anthony deliver you from present evil. May his example of holy living turn your thoughts to the service of God and neighbor. Amen. God's holy church rejoices that our children are one with St. Anthony in lasting peace. May you come to share with him in all the joys of our Father's house. Amen. And may the blessings of Almighty God, the Father and the Son and the Holy Spirit come upon you and remain with you forever. St. Anthony, the Apostle of Forgiveness. St. Anthony, the Apostle of Forgiveness. St. Anthony, the Apostle of Forgiveness. In the name of the Father and of the Son and of the Holy Spirit. Yeah.